హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ మీద వీడియో చేసుకోబోతున్నాం. ఆల్రెడీ యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం: షో దట్ ద కర్వ్స్ 4x² + 9y² = 72, x² - y² = 5, కట్ ఈచ్ అథర్ ఆర్థోగోనల్లీ అన్నాడు. ఇక్కడ మనకి ప్రాబ్లం లోపల కట్ ఈచ్ అథర్ ఆర్థోగోనల్లీ అంటే m1 × m2 = -1 అని చూపించాలి. ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పాను, దాని కండిషన్ కూడా చెప్పాను. అది ఆర్థోగోనల్ అయి ఉండాలి అంటే ఆ యాంగిల్స్, ఆ కర్వ్స్ మధ్యలో 90 డిగ్రీస్ ఉండాలని చెప్పి మీనింగ్. సో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ m1 కనుక్కుంటాం, m2 కనుక్కుంటాం, ఆ రెండింటిని ఇంటూ చేస్తే -1 రావాలి. బట్ m1 కనుక్కోవాలి అంటే మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండాలి. మరి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 4x² + 9y² = 72 అని ఇచ్చాడు. అండ్ సెకండ్ కర్వ్ x² - y² = 5 అని ఇచ్చాడు. నేను ఈ సెకండ్ కర్వ్ని 4తో మల్టిప్లై చేస్తాను. 4తో మల్టిప్లై చేస్తే ఏమైంది, 4x² - 4y² = 20 అయింది. ఇప్పుడు చూడండి, ఈ 4x² ఇక్కడ 4x² ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. 1 - 2 చేస్తే మనకు x² క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు వైని కనుక్కోవచ్చు కదా. సో ఈక్వేషన్ 1 - 2 చేస్తాను నేను ఇప్పుడు. సో 4x² + 9y² = 72 అండ్ 4x² - 4y² = 20. సబ్స్ట్రాక్ట్ చేస్తే మైనస్, ఇది ప్లస్ అయింది, ఇది మైనస్, దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. 13y² = మనకి సబ్స్ట్రాక్ట్ చేస్తే 52 వస్తుంది. సో y² = 52/13, 13 1 = 13, 4 = y² = 4 అండ్ y = 2 వచ్చింది మనకి. ఈ వైని యూజ్ చేస్తూ ఎక్స్ని కనుక్కోలేమా? x² - y² = 5 కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² - 2² = 5 అండ్ x² = 5 + 4, x² = 9, సో x = 3. సో ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్, ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు, ఇంటర్సెక్షన్ పాయింట్ 3, 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫస్ట్ కర్వ్ని డెరివేటివ్ చేద్దాం, ఈ సెకండ్ కర్వ్ని డెరివేటివ్ చేద్దాం. m1 m2లను ఫైండ్ అవుట్ చేద్దాం. 4x² + 9y² = 72. డెరివేటివ్ చేస్తే 4 × 2x + 9 × 2y · dy/dx అయింది. y² = కాన్స్టాంట్ 0 అయిపోద్ది. 8x + 18y · dy/dx = 0. 18y · dy/dx = -8x. మనకు కావాల్సింది dy/dx కాబట్టి dy/dx = -8x / 18y. సో m1 = dy/dx @ 3, 2 కదా మనకు వచ్చింది. 3, 2 = -8 × x(3) / 18 × y(2). 2 2 1 2 4 3 1 3 6 2 2 2 3 = -2/3 వచ్చింది. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం -2/3ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ సెకండ్ కర్వ్ డెరివేటివ్ చేద్దాం. సెకండ్ కర్వ్ ఏముంది, x² - y² = 5 కదా. సెకండ్ కర్వ్ ఏముంది, x² - y² = 5 కదా. దీన్ని డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేస్తే 2x - 2y dy/dx = 0. సో 2y dy/dx = 2x. మనకు కావాల్సింది ఓన్లీ dy/dx కాబట్టి dy/dx = 2x/2y. 2 క్యాన్సిల్, x / y మనకు వచ్చింది ఏంటి,
ఎం టూ కావాలి ఇప్పుడు, ఎం టూ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఎట్ త్రీ కామా టూ కదా పాయింట్, ఈక్వల్స్ టు మరి ఎక్స్ వాల్యూ త్రీ అండ్ వై వాల్యూ టూ, ఎం వన్ ఎం టూలు వచ్చాయి ఇప్పుడు. సో మనకి కండిషన్ ఏంటి, ఎం వన్ ఇంటూ ఎం టూ ఈక్వల్స్ టు మైనస్ వన్ అని చూపించాలి. బట్ ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటా, ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎం వన్ వాల్యూ మైనస్ టూ బై త్రీ ఇంటూ ఎం టూ వాల్యూ త్రీ బై టూ. సో త్రీ త్రీ క్యాన్సిల్, టూ టూ క్యాన్సిల్, ఇట్ ఈక్వల్స్ టు మైనస్ వన్ వచ్చింది కదా. సో దేర్ ఫోర్ గివెన్ కర్వ్స్ ఆర్ కట్ ఈచ్ అదర్ ఆర్తోగోనల్లీ. ఇది మనకు వచ్చిన ఆన్సర్. చాలా ప్రాబ్లం చూడండి. షో దట్ ద కర్వ్స్ వై ఈక్వల్స్ ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ అన్నాడు, అండ్ టూ వై ఈక్వల్స్ ఎక్స్ క్యూ ప్లస్ ఫైవ్ ఎక్స్ టచ్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ 1, 3 అన్నాడు. ఆల్సో ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అండ్ కామన్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి టచ్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ అంటే మనకి రెండు స్లోప్లు ఈక్వల్ రావాలి. ఫస్ట్ కరెంట్ డెరివేటివ్ చేద్దాం. ఏమిచ్చాడు, వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ అన్నాడు, అండ్ సెకండ్ కర్వ్ టూ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అన్నాడు. ఫస్ట్ కర్వ్ ని డెరివేటివ్ చేస్తున్నా నేను, డిబై డిఎక్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ కదా. సో ఇది డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అయింది. వన్ అనేది కాన్స్టాంట్ జీరో అయిపోద్ది, ఎక్స్ అనేది వన్ అయింది. ఎక్స్ క్యూబ్ని చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ అయింది. మనకు కావాల్సింది ఎం వన్ కాబట్టి ఎం వన్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఎట్ వాట్ ఏ పాయింట్ ఇచ్చాడు, 1, 3 అంట. ఇట్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ వన్ స్క్వేర్ ప్లస్ వన్, ఇట్ ఈక్వల్స్ టు మనకి 4 వచ్చింది. దీన్ని పక్కకు పెట్టిద్దాం. సెకండ్ కర్వ్ డెరివేటివ్ చేద్దాం. 2 ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ని డెరివేటివ్ చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 5x ని చేస్తే 5 వస్తుంది. మనకు కావాల్సింది ఓన్లీ డివై బై డిఎక్స్ కాబట్టి 2 నాట్ పంపిస్తున్నా, 1/2 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 5. మనకు కావాల్సింది ఎం టూ కాబట్టి ఎం టూ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఎట్ 1, 3. సో 1/2 ఇంటూ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 5, ఇట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 8, 2 1s 2 4s, ఇట్ ఈక్వల్స్ 4 వచ్చింది. ఇక్కడ చూడండి, ఎం వన్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది, ఎం టూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. సో దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే, దేర్ ఫోర్ గివెన్ కర్వ్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, ఎం వన్ సేమ్ వచ్చింది, ఇప్పుడు ఎం టూ సేమ్ వచ్చింది కాబట్టి వీటి యొక్క టాంజెంట్ ఏమవుతుంది, ఫస్ట్ కర్వ్ యొక్క టాంజెంట్ సేమ్ ఉంటుంది, సెకండ్ కర్వ్ యొక్క టాంజెంట్ సేమ్ ఉంటుంది. సో మనం కామన్ టాంజెంట్ని కనుక్కోగలుగుతాం. సో ఇక్కడ నెక్స్ట్ నార్మల్ కనుక్కున్నప్పుడు కూడాను సేమ్, సెకండ్ కర్వ్ యొక్క నార్మల్ సేమ్ వస్తుంది, ఫస్ట్ కర్వ్ యొక్క నార్మల్ సేమ్ వస్తుంది. సో కామన్ నార్మల్ వస్తుంది. సో నా కామన్ టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ టాంజెంట్ వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. సో వై మైనస్ వై వన్ వాల్యూ గో ఇదే మళ్ళీ పాయింట్ సేమ్, ఎక్స్ వన్ వై వన్లో అయితే 3 ఈక్వల్స్ టు ఎం వన్ ఎంత వచ్చింది మనకి, ఎం 4 ఇంటూ ఎక్స్ మైనస్ వన్. సో వై మైనస్ 3 ఈక్వల్స్ టు 4x మైనస్ 4. సో ఈ ఎక్స్ పాజిటివ్నే ఉంది కాబట్టి వైలో పట్టుకుపోదాం. 4x మైనస్ 4 మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో 4x మైనస్ వై మైనస్ 1 ఈక్వల్స్ 0. మైనస్ 4 ప్లస్ 1 అంటే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ నార్మల్ వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్.
మరి వై మైనస్ వై వన్ వాల్యూ 3 ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఎం వాల్యూ మనకి 4 వచ్చింది, అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ 1. సో ఈ 4 ని ఇటు పంపిస్తా నేను, 4 ఇంటూ వై మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో 4y మైనస్ 12 మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఈ ఎక్స్కి మైనస్ ఉంది కాబట్టి వీటిని ఇటు పట్టుకొస్తా నేను, 4y మైనస్ 12 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ 0. సో అప్పుడు ఏమైంది, ఎక్స్ని ఫస్ట్ రాస్తా, తర్వాత వైని రాస్తా, మైనస్ 1 మైనస్ 12 అంటే మైనస్ 30 ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సిన కామన్ నార్మల్. ఇంతటితో జామెట్రికల్ అప్లికేషన్ మీద వీడియోస్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఈ ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.